బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించి మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన మిస్టీ ముఖర్జీ శుక్రవారం రాత్రి మరణించారు. బరువు తగ్గేందుకు కొంతకాలం క్రితం మిస్టీ ముఖర్జీ కీటో డైట్ ఫాలో అయ్యారు. ఇది వికటించడంతో ఆమె కిడ్నీలు ఫెయిల్ అయినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు చికిత్సా ఫలితం లేకుండా ఆమె బెంగళూరులో కన్నుమూసినట్టు వారు తెలిపారు. మిస్టీ ముఖర్జీకి తల్లిదండ్రులు సోదరుడు ఉన్నారు. శనివారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. జీవిత చివరి రోజుల్లో ఆమె తీవ్ర నొప్పిని భరించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మిస్టీ లైఫ్కితో లగ్గయి అనే చిత్రంతో ప్రారంభించింది. ఆ తర్వాత పలు బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలి కాలంలో లోకాన్ని విడిచిన వారిలో మిస్టీ కూడా చేరారు. ఇప్పటికే 2020లో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్, దిగ్గజ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కమీడియన్ జగ్దీప్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ తదితరుల పలువురు సినీ తారలు కన్నుమూశారు. ఇప్పుడు మిస్టీ ముఖర్జీ మరణంతో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో సీఆర్పీఎఫ్ సెంట్రల్ డీజీ విజయ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన డేరింగ్ ఆఫీసర్గా విజయ్ కుమార్కు పేరుంది. మొదటిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు సెంట్రల్ డీజీ విజయ్ కుమార్. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు కూడా సమావేశం కానున్నారు. వాజేడు, వెంకటాపురం ఏఆర్పీఎఫ్ క్యాంపులో ఈ సమావేశం జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం వాజేడు, వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంపులో సమావేశం జరగబోతోంది. ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ఏఓబీలో మావోయిస్టుల కదల కలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులను పరిశీలించనున్నారు సీఆర్పీఎఫ్ సెంట్రల్ డీజీ విజయ్ కుమార్. గతంలో ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన పేరు విజయ్ కుమార్కి సొంతం. మొదటిసారి తెలంగాణలో ఆయన పర్యటించబోతున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం జరుగుతోంది. వాజేడు, వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంపులో ఈ సమావేశం ఉంటుంది. ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ములుగు జిల్లాలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులను ఆయన పరిశీలిస్తున్నారు. సీఆర్పీఎఫ్ సెంట్రల్ డీజీ విజయ్ కుమార్ ఈ పర్యటనలో ఉన్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన ఘనత ఆయన సొంతం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశానికి సంబంధించిన వివరాలు చూస్తున్నాము. వాజేడు, వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంపులో సమావేశం జరుగుతోంది. ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. డీజీపీ వాజేడు వెంకటాపూర్కు చేరుకుంటారు. తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో సీఆర్పీఎఫ్ సెంట్రల్ డీజీ విజయ్ కుమార్ పాల్గొంటున్నారు. డీజీపీలతో జరుగుతున్న కీలక భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఇంత కీలక సమావేశం జరగబోతోంది. ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన విజయ్ కుమార్ కూడా మొదటిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. సో ఏం జరగబోతోందన్న సంకేతం ఈ మీటింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య సరిహద్దు ఏజెన్సీలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతపై సీరియస్ గా దృష్టి కేంద్రీకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సెంట్రల్ జోన్ డీజీ
విజయ్ కుమార్ తో పాటు ఐజీ సుందర్రాజ్ తో పాటు పలువురు కీలక అధికారులు ఈ రోజు ములుగు జిల్లాలోని వెంకటాపురంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత గోప్యంగా వివరించారు. ఉదయం నుంచి కూడా ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఈ సమావేశంలో ఏమేమి ఉంటుందనే దానిపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా వివరించారు. ఎందుకంటే మావోయిస్టుల కదలికలు ఈ మధ్య కాలంలో మళ్లీ పెరిగిపోయాయి, రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మావోయిస్టుల ఈ రిక్రూట్మెంట్ వారి ఎగుదలను మళ్లీ అణచివేయాలనే దానిపైన కూడా పోలీసులు వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ములుగు జిల్లా ఏజెన్సీలోని ములుగు జిల్లా వెంకటాపురంలో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో ఐజీతో పాటు పలువురు ఉన్నతాధికారులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. రైట్ పెద్దీష్.